అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు చర్చించడం రావడం జరిగింది. ఏమనగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని కానీ సంక్షేమానికి ఒక పెద్ద ఐకాన్. ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో కానీ, 200 రూపాయల పెన్షన్ ఇవ్వడంలో కానీ, 2 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం తేటంలో కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకురావడంలో కానీ ఆయన మార్కు సంక్షేమానికి పెద్ద పెట్టి వేసి అక్కడితో ఆపకుండా అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని సమిష్టి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పక తప్పదు. అలాంటి వ్యక్తి 2వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినాక కొద్ది నెలల్లోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. సెప్టెంబర్ 2 నాడు అకాల మరణం చెందారు. 2009 సెప్టెంబర్ 2 అకాల మరణం చెందారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసత్వం కోసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు ముఖ్యమంత్రి ఇవ్వలేదనే ఉద్దేశంతో, కేంద్ర మంత్రి ఇస్తామని అది కూడా ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వేడనాడి వైసీపీ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఆ రోజు 2010 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి వారి అమ్మగారైన విజయమ్మ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వారి అసెంబ్లీకి పార్లమెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది అప్పుడు జరిగిన బై-ఎలక్షన్స్లో. అంతేకాకుండా వైసీపీ పార్టీని రాష్ట్రంలో బలోపేతమైన శక్తిగా తయారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, దాని అభివృద్ధిని, పార్టీ అభివృద్ధిని సహించక కొంతమంది కాంగ్రెస్ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు కొనాయించి జైల్లోకి నెట్టడం జరిగింది. ఆ సందర్భంలో వైసీపీ పార్టీని జగనన్న వదిలిన బాణంగా శర్మిళ గారు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం 3000 కిలోమీటర్లు తిరిగి వైసీపీ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడంలో వైఎస్ శర్మిళ గారి పాత్ర ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా చెప్పగలరు. తదనంతరం జరిగిన పరిణామాల్లో 14లో సాక్షి ఓట్ల తేడాతో వైసీపీ పార్టీ అధికారంలో రాలేకపోయిన సందర్భం ఉంది. అయితే 2019లో అత్యధిక మెజారిటీతో వైసీపీ పార్టీ అధికారంలో వచ్చింది. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, శర్మిళ గారు, వైఎస్ విజయమ్మ గారు, భారతి గారు, కుటుంబ సభ్యులందరూ కూడా మూగుమ్మడిగా పాల్గొని ప్రజలను చైతన్యపరిచి ఓట్ బ్యాంక్ మార్చుకుని 151 సీట్లతో వైసీపీ పార్టీ అధికార ప్రస్తావన ప్రారంభమైనది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. అధికారంలో వచ్చిన కాడించే కుటుంబంలో అయినా రాజకీయ పార్టీల్లో అయినా సరే సమస్యలు ప్రారంభమవుతాయి. అక్కడే సమస్య కుటుంబంలోనే, వైఎస్ కుటుంబంలోనే సమస్య స్టార్ట్ అయింది. వైఎస్ శర్మిళ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కుటుంబంలో ఉన్న సమస్యల మూలంగా ఇద్దరు కూడా విడివిడిగా శర్మిళ అన్నని వదిలిపెట్టి వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో కూడా పాదయాత్రలు చేసి తెలంగాణ కూడా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. అయితే అనుకున్నంత, ఆశించినంత తెలంగాణలో పార్టీ పురోగతి కనిపించకపోతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీరు పార్టీకి పనిచేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మిళ గారిని నియమించారు. ఇక్కడే అసలైన పోరు స్టార్ట్ అయింది. ఒక పక్క కాంగ్రెస్ నుంచి శర్మిళ, ఒక పక్క వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు, వీరిరువురు కూడా ఒకే కుటుంబం నుంచి వైఎస్ వారసుగా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ వారసత్వాన్ని ఇద్దరు కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ గారు కూడా తల్లి కూడా అడుగు చెప్పలేక ఎదురు చెప్పలేక ఆవిడ నలిగిపోయింది అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అయితే 19 నుంచి 23 జరిగిన అనేక పరిణామాల్లో వైఎస్ శర్మిళ గారు, వైఎస్ సునీత గారు, వైఎస్ విజయమ్మ గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎలక్షన్స్లో పనిచేయడం అయితే జరిగింది. ఆ సందర్భంగా ఇరువురు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఒక వర్గం, వైసీపీ తప్పుడు ఒక వర్గం, భారతీయ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపక్కన, అటువైపు శర్మిళ సపోర్ట్గా విజయమ్మ గారు కూడా పనిచేయటం వలన జగన్మోహన్ రెడ్డి గారికి డిఫెన్స్లో పడిపోయారని చెప్పక తప్పదు. అలాంటి సందర్భంలో 24 జరిగిన ఎన్నికల్లో
వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు నిలుచోబెట్టడం కాకుండా రాష్ట్రం మొత్తం తను కూడా కడప పార్లమెంట్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసరాలుగా నేను నిలుచున్నాను, నాకు ఓటు లేండి అని కొంగు చాచి ఓటర్లు అభ్యర్థించినా కానీ వైఎస్ షర్మిల గారు కడప పార్లమెంట్ లో నిర్మూలాలు. అంతేకాకుండా వైఎస్ విజయమ్మ గారు కూడా షర్మిల గారికి ఓటేయండి అని చెప్పి ఆమె కూడా అప్పీల్ చేశారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీని షర్మిలని ఓటర్స్ అనుగ్రహించలేదు. ఈ సందర్భంగా ఆవిడ కూడా ఓటమి చెందింది. అయినా వైసీపీ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ వ్యక్తిగత దూషణ కూడా ఇరువులు కూడా దిగడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిల గారు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వైఎస్ షర్మిల గారు అంతకుడికి ఓటు ఎలా వేస్తారు, అంతకుడు మద్దతు తెలిపే రాజకీయ పార్టీకి ఎలా ఓటేస్తారు అని ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబంలో క్లియర్ గా పొరపరచులు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దానికన్నా కూడా వైఎస్ షర్మిలగా చెప్పింది ప్రజల్లో ఎక్కువ రియాక్ట్ అయింది, ఎఫెక్టెడ్ గా రీచ్ అయింది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. జగన్ ఓటమి ఇది ఒక ప్రధాన కారణం అని ఈ సందర్భంగా చెప్పగలను. అయితే జరిగిపోయిన నష్టం తిరిగి రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల కానీ మళ్ళా 29 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పోటాపోటీగా వైఎస్ఆర్ వారసత్వానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వానికి ఇరువురు కూడా పావులు కలుపుతారు. రానున్న 9వ తారీఖు నాడు వైఎస్ఆర్ 75 బర్త్డేని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఘనంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖడ్గేని ఆంధ్ర, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రుల్ని, అటు కేంద్ర నాయకుల్ని పిలిచి ఘనంగా రాజశేఖర రెడ్డికి జయంతి ఉత్సవాలు, 75 జయంతి ఉత్సవాన్ని విజయవాడ వేదికగా అటు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు జరిపించడానికి నిర్ణయించినారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రం మొత్తం వైసీపీ శ్రేణులు అంతా కూడా 9వ తారీఖు నాడు వైఎస్ఆర్ బర్త్డేని 75వ బర్త్డేని ఘనంగా చేయాలని చెప్పి ఆదేశం సందేశాలు పంపడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమం కానీ, రక్తదాన శిబిరాలు కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ లెగసీ ఎవరు పొందాలి అనే దాని మీద ఇటు షర్మిల అటు జగన్ పోటాపోటీ పడుతారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో లోగోలో పార్టీ లోగోలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి లోగో కొంతకాలం ఉంచారు. తర్వాత కొంతకాలం ఫస్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారి లోగో ఉంచారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి లోగో ఉంచారు. మళ్ళీ చివరికి వచ్చేప్పటికి ఆ జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే లోగో జెండాలో బొమ్మ పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ అగైన్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మను తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన యొక్క తాలూకా స్మృతులు ఆయన లేకున్నా సరే ఈ తెలుగు వారు ఉన్నంత కాలం కూడా రాజకీయాల్లో వారు చిరస్థాయిగా ఉండిపోతారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అటు షర్మిల ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ వారసత్వాన్ని పోటీ ముందుకెళ్లే విధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.